గతంలో అనేక మంది సీఎంలు అలాగే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఎప్పుడు కూడా జరిగిన విధంగా ఒక నాయకుడికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు, ఆయన అరెస్ట్కి నిరసనగా ఇన్ని లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రొటెస్ట్ చేయడం ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బంధుకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, ఆయన ఎటువంటి నేరం చేయలేదు, అటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఒక అక్రమాలు జరిగాయి షెల్ కంపెనీల ద్వారా, దీంట్లో డబ్బులు వేరేగా రూట్ మారినాయని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. అది కూడా నిన్న ఏఏజీ గారి స్టేట్మెంట్తో తేలిపోయింది. 3,300 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, ఫైనల్గా నిన్న 27 కోట్లు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ప్రతి పొలిటికల్ పార్టీ కూడా డొనేషన్లు వస్తాయి, ఆ డొనేషన్లు వచ్చిన చూపించి ఇదే ఇందులో అవినీతి అని చెప్పి ఆయన తేల్చేశారు. అంటే వాళ్ళ డొల్లతనం బయటపడిపోయింది, దీంట్లో అవినీతి లేదనేది వాళ్ళకు కూడా తెలుసు. కేవలం ఒక కక్ష సాధింపు, తను 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, నేను ఒక్కడే ఎందుకు ఆ బురద అమ్మరికి అంటించుకోవాలి, నాతో పాటు చంద్రబాబు గారు కూడా అంటించాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ సలహాదారులకి, వాళ్ళ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడన్నా అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయంటే మీకు ఒకటే మేము ఛాలెంజ్, మీరు కోరుకున్న ప్లేసు, మీరు కోరుకున్న జిల్లా, మీరు కోరుకున్న ప్రాంతానికి మీరు చెప్ప టైం చెప్పండి, మేము వస్తాం, మీరు రండి. మీరు ఎంచుకున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కానీ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయకుండా ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటే మీరు ఏం చెప్పినా మేము ఆ శిక్షకు సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ ఆకస్మిక ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇవ్వాలని తెలియజేసుకుంటా ఉన్నాం.